కూటమి నాయకులందరూ కూడా కలిసి ఆ రోజు దీపావళి పండుగతో పాటు ప్రతి ఇంటికి ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే 4 నెలల స్లాట్ ఉంది కాబట్టి అప్లై చేసుకున్నారు అందరూ కూడా ఈ యొక్క ఉచిత సిలిండర్ కూడా అందజేసి వారికి కూడా పండుగ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఆహ్లాదకరమైనగా చేసే విధంగా ఈ దీపావళి కూడా కార్యక్రమం చేస్తా ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా ఈ రోజున భూతర్ బాయత నాకు అప్పచెప్పారు ఎందుకంటే పైన ఎలాగైతే అద్భుతంగా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేయాలి చెప్పేసి మానవతా స్పర్శ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకురాని చెప్పారు మోడీ గారు కలిసి పనిచేస్తా ఉన్నారు కింద స్థాయిలో కూడా అందరూ కూడా సమన్వయపరచుకి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు కిందకు తీసుకెళ్లడంలో అందరూ భాగస్వామ అవుతూ వచ్చే పదవుల్లో అవ్వచ్చు అభివృద్ధి కార్యక్రమంలో అవ్వచ్చు అలాగే రాబోయే రోజుల ఎన్నికల్లో అవ్వచ్చు అన్నింటిలో కూడా మూడు పార్టీలు కూడా వారి యొక్క ప్రాతినిధ్యం అనేది వాళ్ళ యొక్క గౌరవం అనేది కల్పించాలి అనే లక్ష్యంతోనే కీలకంగా నేను ఇక్కడ రాబోయే రోజుల్లో పనిచేయబోతా ఉన్నాను అలాగే ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎమ్మెల్యేలందరికీ కూడా సమన్వయం పరుస్తూ పార్టీలో కూడా సమన్వయం పరుచుకుంటూ ఈ 7 నియోజకవర్గాలు ఎప్పుడు కూడా కూటమి కంచు కోటలా ఉండే విధంగా అలాగే ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కూడా కింద స్థాయిలో అన్ని అందే విధంగా ఒక మంచి ఆలోచనతో ఒక సమిష్టిగా ఒక టీమ్గా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి ఈ రోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పవర్ ఛార్జెస్ పెంచారు అనేది ఈ రోజు పవర్ ఛార్జెస్ పెరిగడానికి కారణం వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నాం 14 నుంచి 19 దాకా ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా ఛార్జ్ పెంచడం ఘనత అప్పుడు కూటమి ప్రభుత్వం 19 నుంచి 24 లోపల 9 సార్లు కరెంటు వాళ్ళు పెంచారు ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయన్నా కూడా వాళ్ళు చేసేటువంటి పీపీఏ రద్దు అవ్వచ్చు 2019లో మిగులు విద్యుత్తో ఈ రాష్ట్రం ఉంటే ఈ రోజున లోటు విద్యుత్తో ఉన్నటువంటి పరిస్థితి అందుకనే కొత్త పాలసీ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది పడని విధంగా ఉండాలని చెప్పేసి ఎనర్జీ ఉత్పత్తి కోసం కూడా నూతనమైన పాలసీ తీసుకొచ్చి అందరినీ కూడా ఆహ్వానించి ఒక కార్యచరణతో ముందుకు పోతా ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు 40,000 కోట్లు అప్పు చేశారు 40,000 కోట్లు అప్పు చేశారు 10 లక్షల కోట్లు అప్పులో పెట్టి వచ్చిన తర్వాత 2 నెలలు మాకే అర్థం కాల అప్పు అనేది ఎంత ఉందా అనేది అలా కార్పొరేషన్ల ద్వారా తప్పుదోవల్లో కూడా లోన్లు తీసుకుని అప్పులు తీసుకుని వాళ్ళు పక్కదారి పట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఈరోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నారంటే ఆయన కోసం ఎప్పుడు వెళ్ళలేదు రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని కోసం అలాగే రైల్వే లైన్ అమరావతికి రావాలి అలాగే ఎలా అయితే ఒక ప్రణాళికాబద్ధంగా అమరావతి అలాగే ఒక పక్క విశాఖపట్నం ఇండస్ట్రియల్ హబ్గా మళ్ళీ అనంతపూర్ తిరుపతి చేయాలని చెప్పి లక్ష్యంతో పోతా ఉన్నారు దాని యొక్క ఆర్థికంగా అవ్వచ్చు వ్యవహారికంగా అవ్వచ్చు సపోర్ట్ కోసమే వెళ్తున్నారు తప్ప వాళ్ళలాగా బెయిల్ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క కేసుల కోసమో ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళట్లేదు ఈరోజు ఆయన తిరిగిన తిరుగుడు కష్టపడిన కష్టం అంతా కూడా కేవలం పేదవాడికి మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి లక్ష్యంతోనే పనిచేస్తాం అన్ని రంగాల్లో కూడా అందరు మంత్రులు కూడా ఏదైతే కూటమి అధిపతులు చెప్తా ఉన్నారో దాని ప్రకారంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తిరుపతిలో కూడా అదే విధంగా అందరు సమిష్టిగా పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తూ దాంట్లో మీ అందరం కూడా నాయకులు ఎవరితో మిగతా నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తాను.